హలో ఫ్రెండ్స్, సో నా ట్రైనింగ్ వచ్చేసి ఎలా ఉంటుంది, సో నేను ఎలాంటి ట్రైనింగ్ ఇస్తాను ఏంటి అనేది టోటల్గా కొంచెం ఈ వీడియోలో మీకు ఇంట్రడ్యూస్ లాంటిది, ఒక ట్రైలర్ లాంటిది చెప్పబోతున్నాను. సో గ్రూప్లో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఈక్వల్గా అయితే ప్రాక్టీస్ అయితే చేయరు, ఈక్వల్గా పరిగెత్తలేరు. ఇప్పుడు వెళ్ళిన ఇద్దరు కూడా నా స్టూడెంట్స్, అండ్ నాతో పాటు ఉన్న స్టూడెంట్ కూడా ఉన్నారు. అంటే ఈక్వల్గా అయితే అందరూ కూడా పరిగెత్తరు. సో కొంతమంది వేగంగా పరిగెడతారు, కొంతమంది స్లోగా పరిగెడతారు, కొంతమంది కొంచెం హెవీ వెయిట్ ఉన్న పర్సన్స్ ఉంటారు. సో వీళ్ళు వచ్చేసి ఒక 2 రౌండ్స్ కొట్టారు, ఆ తర్వాత డ్రాప్ అయిపోయారు. అగెయిన్ మళ్ళీ స్టార్ట్ చేయండి అని చెప్పేసి వాళ్ళకి కొంచెం మోటివేషన్ ఇస్తూ, బ్యాక్ ఉన్న వాళ్ళని వెళ్ళి వాళ్ళని అంటే వాళ్ళకంటే ముందున్న బ్యాచ్లోకి కలపడం, సో ఆల్రెడీ ముందున్న క్యాండిడేట్స్ని ఇంకొంచెం వాళ్ళని ఎంకరేజ్ ఇస్తూ, వాళ్ళని ఇంకొంచెం మోటివేట్ చేస్తూ, ఇంకొంచెం స్పీడప్ పెంచడం. సో ఇది టోటల్ ట్రైనింగ్ ఇవ్వాల్సిన లక్షణాలు. సో నేను ఇచ్చే ట్రైనింగ్ వచ్చేసి నాకు తెలిసిన ట్రైనింగ్ అంతే. అంతే తప్పిస్తే గ్రౌండ్లో ఒక దగ్గర నిలబడి పరిగెత్తండి అని చెప్పేసి, లేకపోతే ఇన్ని రౌండ్లు కొట్టిరండి అని చెప్పేసి ఇలా చెప్పడం అయితే నాకైతే అలవట్లేదు. సో ఎవరైతే బాగా పరిగెడతారో, సో వాళ్ళని ఇంకా బాగా పరిగెత్తే విధంగా, సో వాళ్ళతో పాటు నేను పరిగెడతాం, వాళ్ళకంటే రెట్టింపు వేగంతో నేను పరిగెత్తి చూపించడం. సో అప్పుడేమవుతుందంటే నేను వాళ్ళకంటే కొంచెం ముందు ఉంటే నా వెనకనే పరిగెట్టుకుంటూ వస్తారు. సో అంటే మనకంటే ఎవరు ముందు పరిగెత్తినా వాళ్ళతో ఈక్వల్గా పరిగెత్తాలనే కాన్సెప్ట్ మనలో ఉంటుంది, ఆ మోటివేషన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కాబట్టి. సో వీళ్ళని కొంచెం వీళ్ళతో పాటు పరిగెత్తాలి, అట్ ద సేమ్ టైం వీళ్ళకంటే ఎక్కువ పరిగెత్తి ఇంకొంచెం వాళ్ళని వేగంగా పరిగెత్తే విధంగా చేయాలి. దిస్ ఈజ్ ద మెయిన్ కాన్సెప్ట్. ఆ తర్వాత సెకండ్ వన్ వచ్చేసి వీళ్ళకంటే అంటే ఫస్ట్ ఎవరైతే ఉన్నారో, సో సెకండ్ క్యాండిడేట్స్ ఉంటారు కొంచెం స్లోగా రన్ చేసేవారు, అంటే వీళ్ళంతా కాకుండా స్లోగా రన్ చేసేవాళ్ళు. సో ఇది వీళ్ళు వచ్చేసి వీళ్ళని ఏం చేయాలంటే మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళని ఇంకా కొంత దూరం తీసుకెళ్ళడం, ఒక 200 మీటరా లేకపోతే 400 మీటరా అక్కడ దాకా తీసుకెళ్ళడం, నాతో పాటు నేను వాళ్ళతో పాటు వెళ్ళడం, ఒక స్పీడప్ అయిన తర్వాత ఇలాగే కంటిన్యూ చేయమని మోటివేషన్ ఇచ్చి, అండ్ అగెయిన్ ఎవరైతే బ్యాక్ ఉన్నారో, సో వాళ్ళని వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, మళ్ళీ వాళ్ళని ఇంకొంచెం పరిగెత్తాలని చెప్పేసి ఇంకొంచెం వాళ్ళతో పాటు ఈక్వల్గా పరిగెత్తడం, అప్పటికప్పుడు మోటివేషన్ ఇవ్వడం. సో ఇవి ఇలా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే, సో వాళ్ళలో ఆటోమేటిక్గా తెలియకుండానే మోటివేషన్ అనేది అవుతూ ఉంటుంది, స్పీడప్ అనేది పెరుగుతూ ఉంటారు. సో నేను అనే భయం కావచ్చు, నేను చెప్పే మాటలు కావచ్చు, ఇంకా పరిగెత్తాలనే కాన్సెప్ట్ వీళ్ళలో ఎక్కువ అవుతూ ఉంటుంది. అండ్ నౌ ఇప్పుడు లాస్ట్ రౌండ్ వచ్చేసి, సో లాస్ట్ రౌండ్ ఖచ్చితంగా ఎవరైతే టాప్లో ఉంటారో, సో వాళ్ళతో పాటు వెళ్ళాల్సిందే. ఇందాక బ్యాక్ వాళ్ళు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళే ఛాన్స్ మనకు ఉంటుంది కాబట్టి, సో ఫస్ట్ అయితే టాప్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఫినిషింగ్ వచ్చేసి ద మోస్ట్ ఇంపార్టెంట్. ఫినిషింగ్ వాళ్ళతో ఎంత వేగంగా పరిగెత్తిస్తే అంత బెటర్, అది వాళ్ళకి అలవాటు అవుతుంది, ర్యాలీలో కానీ లేకపోతే ఈవెంట్స్లో కానీ చాలా చాలా యూజ్ అవుతుంది, అడ్వాంటేజ్ అవుతుంది, ఇదే అలవాటు అవుతుంది. సో ఈ విధంగా లాస్ట్ రౌండ్ వచ్చేసి వాళ్ళని లిఫ్ట్ చేయాలి, ఖచ్చితంగా లిఫ్ట్ చేయాల్సిందే. సో దిస్ ఈజ్ ద లాస్ట్ రౌండ్. ఎంత వేగంగా అంటే ఎంత స్టామినా ఉంటే అంత స్టామినాతో పరిగెత్తాలి, వాళ్ళకంటే మనం ముందుండాలి. సో అప్పుడు మాత్రమే వాళ్ళు మనల్ని ఫాలో కాగలరు. వాళ్ళు మనకంటే ముందుంటే హ్యాపీ, ఇంకా ఎంకరేజ్ చేయాలి, ఇంకొంచెం వెళ్ళు ఇంకొంచెం పరిగెత్తు అని చెప్పేసి ఇంకా మోటివేషన్ ఇస్తూ ఉండాలి. సో మ్యాక్సిమం మనం ముందుండడానికి ట్రై చేయాలి, ఈక్వల్గా వాళ్ళతో పాటు పరిగెత్తడానికి ట్రై చేయాలి. సో అందరు కోచెస్ ఇలాగే చేస్తారని నేను అనుకోను, నేను కొంచెం ఎంగేజ్లో ఉన్నాను అండ్ నేను ప్రాక్టీస్ చేస్తాను కాబట్టి, సో వీళ్ళకంటే ఎక్కువగా వీళ్ళకంటే బెటర్గా వీళ్ళతో పాటు ఈక్వల్గా ప్రాక్టీస్ చేయగలను. సో ఇలా అందరినీ ఈక్వల్ చేసుకుంటూ వెళ్ళాలి. సో లాస్ట్ రౌండ్ కాబట్టి ఫినిషింగ్ లాస్ట్ 200 మీటర్ వచ్చేసి, సో ఈ విధంగా ఉంటుంది. ఇది మార్నింగ్ ప్రాక్టీస్ వచ్చేసి, మార్నింగ్ ప్రాక్టీస్ ఆల్మోస్ట్ ఇది 800 ట్రాక్, 800 ట్రాక్లో 6 to 7 టైమ్ వచ్చేసి చేస్తారు, ఇది లాస్ట్ రౌండ్ వచ్చేసి. సో ఈ విధంగా ఫినిషింగ్ అనేది ఉంటుంది. చూడండి, ఇక్కడ నేను వీడియో ఏ విధంగా ఎడిట్ అనేది చేయలేదు. సో అక్కడ ఒక టార్గెట్ అనేది సెట్ చేసి ఉంచాము ముందే, సో అది ఫినిషింగ్ వచ్చేసి ఉంటుంది. సో నౌ ఇప్పుడు వచ్చేసి, సో వీళ్ళు రిలాక్స్ అవుతూ ఉంటారు, అండ్ ఎవరైతే బ్యాక్ ఉన్నారో మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సో ఇంకొంచెం వాళ్ళని మోటివేట్ చేస్తూ ఇంకా పరిగెత్తాలని చెప్తూ, సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా వాళ్ళకు కూడా ఫినిషింగ్ టచ్చిచ్చేలాగా ట్రైనింగ్ ఇస్తూ, సో ఈ విధంగా చేస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే అందరూ కూడా ఈక్వల్గా బెటర్గా ప్రాక్టీస్ చేయగలరు. సో ఫస్ట్ ఉన్న వాళ్ళని ఇంకొంచెం ఎంకరేజ్ చేయాలి, సెకండ్ ఉన్న వాళ్ళని ఫస్ట్ ప్లేస్లోకి తీసుకెళ్ళాలి, థర్డ్ ఉన్న వాళ్ళని సెకండ్ ప్లేస్లోకి తీసుకురావాలి. సో వాళ్ళని ఒక్కొక్కటి ఒక్కొక్క మెట్టు ఎక్కించుకుంటూ పోతేనే అప్పుడు మాత్రమే వీళ్ళలో మార్పు అనేది వస్తుంది. సో అప్పుడు మాత్రం ప్రాక్టీస్ అనేది బెటర్గా చేయగలరు. పెద్ద భజన కాకపోతే ఫైవ్ కేఎం, సారీ ఫైవ్ కేఎం కాదు,
హీట్ ప్రాక్టీస్ పెద్దవానా? ఓహో అన్న గుట్టకాడు నా అదా అన్న. అదే 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 పెద్దాం మొత్తం మీద నాదా. నువ్వు అప్పుడే పక్కేస్తాను ఏంటి మరి, ఏం చేయకుండా ఏం చేసినా నువ్వు పేరు వస్తున్నా. నేను చెప్తుండ్రు ఉరికి ఉరికి స్ప్రింట్ కొట్టి ఆపిన కాలు పడుతున్నాయి. నీ ఏం కొట్టిన సేకరి స్ప్రింట్ అన్న స్ప్రింట్ కొడదాం పర్లేదు.